हाई फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्ता निचित करेंट अफेयर्स इन डीटेल मुदट कोई इंपॉर्टेंट हाईलाइट चूदा अदेंटे मन अंदर तुम चिंतन पाठ्यपुस्तक मैं चुनाव पोख्रा अने पेर अंदर तल पोख्रा इट मल्ल वारत सो दाख संबंध अंशमे अभीकंदा दा तो मरकसारी इंकोक पदम वार्ता विंटा अदेटे सिरोलाजिकल टेस्ट सिरोलाजिकल टेस्ट की संबंधी भारत होम मंत्री एम प्रकटन चशारो दाने गुजरा मरी दा तो करोना पै पोरा इंकोक मंद मार्केट को वीं सो करोना संबंधी रिलेटेड मेडिसिन रेग्युर् वार्ता निलिस्तुन्नायि सो दाखिल संबंधी और न्यूज़ तेलुसुकुंदामु मरी दा तो वार्ता निचित मोस्ट इंपारटेंट वेस्ट बेंगाल राष्ट्रानिकि संबंधी आनलाइन द्वारा मद्यम विक्रयालु अंशं गुरिंचि तेलुसुकुंदामु मरी वार्ता निचित अंशालु कानिवंडि एनडीआरएफ सेक्शन 46 आफ् एनडीआरएफ ఏదైతే ఉందో నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ వార్తలు నిలిచింది దానికి సంబంధించి అంశం ఏంటో అది తెలుసుకుందాం మరి వార్తలు నిలిచిన వ్యక్తులు కానివండి ఐలయ్య తెలంగాణకు సంబంధించి మరియు అహ్మద్ రాది కానివండి మరియు రాజేందర్ గోయల్ కానివండి వీరందరి గురించి ఒక్కొక్కటి అంతర్జాతీయ జాతీయ అంశాలు అన్ని తెలుసుకుందాం ముందుగా ఈ రోజు వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే పోఖ్రాన్ పోఖ్రాన్ కి సంబంధించి మరొకసారి వార్తలు నిలిచింది పోఖ్రాన్ ఎక్కడ ఉంది రాజస్థాన్ सो चाल कांपिटेटिव एग्जाम्स बेसिक एग्जाम्स मुख्य आल इंडिया लेवल कंबाइंड हायर सेकेंडरी लेवल का सीजीएल बेसिक क्वेश्चन अड़ता है जीके रिलेटेड पोख्रान एक्कड़ा चाल साल अड़ा सो राजस्थान उ मैं चिन्नप्पुडु पोख्रान संबंधी डेटा एट्ला चदुवुकुन्नामंटे पोख्रान अणु परीक्षलु भारत प्रभुत्वं जरिपिंदी स्माइलिंग बुद्धा अने पेर तो 1974 मे 18 जरिगिंदि इदंता मनकु तेलुसु सो कानी पोख्रान वार्ता निचिंदे पोख्रान की संबंधी भारत प्रभुत्वं कार्यक्रम से पट्टिंदि भारत प्रभुत्वं संबंधी केवीआईसी केवीआईसी फुल फॉर्म एंटंटे खादी विलेज इंडस्ट्रीज कमीशन खादी ग्रामीण परिश्रमल कमीशन वीरु पोख्रान लो उंडे कुम्मरी कुटुंबालनु ఉద్దేశించి కుమ్మరి కుటుంబాలు కుమ్మరి కుటుంబాలను ఉద్దేశించి ఒక పథకాన్ని ప్రారంభించారు అదేంటంటే కుమార్ సశక్తికరణ యోజన ఇలా వార్తలు నిలిచింది పోఖ్రాన్ సో కుమార్ సశక్తికరణ యోజన అనే పథకం ఎవరికి కోసం ఉద్దేశించబడిందంటే ఈ పోఖ్రాన్ లో నివసించే కుమ్మరి కుటుంబాలకు సంబంధించి వాస్తవానికి పోఖ్రాన్ లో దాదాపు 300 పైచిలకు కుటుంబాలు కుమ్మరి వృత్తిపై ఆధారపడి ఉన్నాయి కుమ్మరి వాళ్ళు అంటే ఏంటి కుండలను మట్టి పాత్రలను తయారు చేసేవారు అన్నట్టు సింపుల్ గా కుండలు కానివ్వండి మట్టి పాత్రలు కానివ్వండి మట్టి గ్లాసులు కానివ్వండి ఎగ్జాంపుల్ మనలో ఎవరైనా రాజస్థాన్ సంబంధించి టూరిజం ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి జైసల్మీరే కానివ్వండి రాజస్థాన్ ఎక్కడికైనా వెళ్ళండి రాజస్థాన్ ప్రాంతంలో రైల్వే స్టేషన్లలో కానివ్వండి ఎక్కడైనా కూడా మనం ఆహార పదార్థాలు కానివ్వండి ఏదైనా హోటల్ కి వెళ్ళినా బయట ఎక్కడన్నా రోడ్ స్ట్రీట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మట్టి పాత్రలతో చేసిన గ్లాసెస్ కానివ్వండి మట్టి పాత్రలతో చేసిన ప్లేట్లలో కానివ్వండి భోజనం ఇస్తారు అది రాజస్థాన్ కల్చర్ లో పార్ట్ చాలా మంది రాజస్థాన్ మట్టి పాత్రలను వాడతారు అలా టెర్రాకోటా మట్టి పాత్రలు అంటారు టెర్రాకోటా టెర్రాకోటా అంటే ఏంటంటే కాల్చిన మట్టితో తయారు చేస్తారు ఇటువల టెర్రాకోటా రిలేటెడ్ గా మట్టికి సంబంధించి ఇంకొక అంశం కూడా వార్తలు వచ్చింది మే నెలలో అదేంటంటే క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం గోరఖ్పూర్ గోరఖ్పూర్ టెర్రాకోటా బొమ్మలకి ఎక్కడ ఉంది గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ టెర్రాకోట్ బొమ్మలకి జియోగ్రఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు దక్కింది అని క్రితం మే నెలలో వార్తల నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టెర్రాకోటా కాల్చిన మట్టితో తయారు చేసే బొమ్మలకి ఒక విశిష్టమైన లక్షణం ఉంటుంది అని భౌగోళిక గుర్తింపు అంటే ఏంటి ఒక వస్తువుకు ప్రాంతం ఆధారంగా ఒక గుర్తింపు ఉంటుంది ఆ ప్రాంతంలో దొరికే ఆ వస్తువుకు మొత్తం ఒక ప్రపంచమంతా కూడా ఒక విశిష్టమైన ఐడెంటిఫికేషన్ ఉంటుందన్నట్టు ఇండికేషన్ సో ఈ రకంగా గోరఖ్పూర్ అనేది వార్తలిచింది బట్ దీనికి రిలేటెడ్ కాదు గోరఖ్పూర్ యూపీకి సంబంధించింది సో టెర్రాకోటా టెర్రాకోటా మట్టితో తయారు చేసిన బొమ్మలని లేదా మట్టితో తయారు చేసిన ప్లేట్లు కానివ్వండి గ్లాసులతో కానివ్వండి తయారు చేస్తూ కుమ్మరి వాళ్ళు అక్కడ జీవిస్తారు అలా కుమ్మరి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 80 కుటుంబాలను టార్గెట్ చేసి ఈ 80 కుటుంబాలకి విద్యుత్ ద్వారా నడిచే కుమ్మరి సారేలను డిస్ట్రిబ్యూట్ చేశారు కుమ్మరి సారే అంటే ఏం లేదండి కుమ్మరి వాళ్ళు చేతి వృత్తులపైన ఆధారపడి ఉంటారు కదా
అలా కుమ్మరి వస్తువులను తయారు చేయడానికి మట్టి వస్తువులని పరికరాలను తయారు చేయడానికి ప్లేట్లను గ్లాసులను కుండలు తయారు చేయడానికి వాడే పరికరం ఏదైతే ఉంటుందో ఆ పరికరం తోటి తయారు చేస్తారు ఈ వస్తువులన్నిటి కూడా అలా కుమ్మరి సారాలను డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ కుమ్మరి సారాలు దేని మీద డిపెండ్ అంటే విద్యుత్ ఆధారంగా నడుస్తాయి సో ఈ రకంగా కుమ్మరి సారాల విషయం ఇటీవల వార్తలు నిలిచింది మరియు పోక్రాన్లో ఉండే కుటుంబాలను టార్గెట్ చేశారు కేవిఐసి కాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ भारत देश में प्रति राष्ट्र प्रति प्रात मैं चूस्त एव्री डिस्ट्रिक्ट उ सो काटेज इंडस्ट्रीज कावें चृत्तिकारवें चेत वृत्तकार खादी विलेज इंडस्ट्रीज कमीशन वो सबसीडी अभी इतना सो इला इट कुमारी पोखरा संबंधी कुमारी कुटा आने उदेश कुमार सशक्तिकरण योजना अने पथका प्रारंभि विद्युत द्वारा नड़चे कुमारी सारिस्ट्रिब्यूटो इला पोखरा मरकसारी वार्ता निचि ఈ రోజు వార్తలను ఇచ్చిన రెండవ అంశం మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే జాతీయ అంశాల్లో ఇది వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర వెస్ట్ బెంగాల్ బెవరేజెస్ కమిషన్ వెస్ట్ బెంగాల్ బెవరేజెస్ కమిషన్ బెవరేజెస్ అంటే డ్రింక్స్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆధారంలో ఉంటుంది కమిషన్ ఇది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల ఏందంటే భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది ఎలా అంటే ఆన్లైన్ ద్వారా మద్యం విక్రయాలను కేటాయించడం మద్యం విక్రయాలు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను మనందరికీ తెలుసు ఈ రోజు మారుతున్న ప్రపంచంలో ఈ-కామర్స్ అనేది ఎంత అద్భుతంగా ఉందో తెలుసు ఎవరైనా కూడా బయటికి వెళ్ళకుండా ఈ-కామర్స్ ద్వారానే బుక్ చేసుకుంటే ఇంటికి వస్తనే డోర్ డెలివరీలు అన్నీ కూడా అలా షాపింగ్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ వంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏవైనా జరుగుతున్నాయి సో అలా ఆన్లైన్ డోర్ డెలివరీ సిస్టమ్ ఆన్లైన్ ద్వారా ఎగ్జాంపుల్ నాకు ఈ రోజు మద్యం కావాలి అనుకోండి సో నేను ఏం చేస్తాను ఆన్లైన్ లో బుక్ చేస్తాను సో ఇంటికి డైరెక్ట్ గా నేరుగా తీసుకొస్తారు అలా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇటువల ఏ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందంటే అమెజాన్ కంపెనీకి అనుమతులు ఇచ్చింది అమెజాన్ సో అమెజాన్ అమెరికా ఆధారిత దిగ్గజ కంపెనీ మనందరికీ తెలుసు అమెజాన్ అని రెగ్యులర్ గా వింటాం సో అమెజాన్ కంపెనీ పర్మిషన్ పొందింది ఆన్లైన్ ద్వారా మద్యం డోర్ డెలివరీ చేయొచ్చు ఇక వైన్ షాప్ లకు వెళ్ళాల్సిన అవసరం లేదు అలా అమెజాన్ ఈ-కామర్స్ ద్వారా చేసింది దీంతో పాటు బిగ్ బాస్కెట్ వాళ్ళ గురించారు బిగ్ బాస్కెట్ ప్లాట్ఫామ్ గురించారు బిగ్ బాస్కెట్ ఎవరదండి అలీబాబా మనకు తెలుసు చైనాకి సంబంధించి అలీబాబా కంపెనీకి సంబంధించి బిగ్ బాస్కెట్ కూడా అనుమతి అంటే రెండు ఈ-కామర్స్ సంస్థలకు ఇటీవల వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా మద్యం విక్రయాలను ఇవ్వచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలా ఇంటికే ఇక మనం ఇంట్లో కూర్చొని లాక్డౌన్ అయినా ఎప్పుడైనా కూడా ఇంట్లో మనం ఒక ఆర్డర్ పెడితే బిర్యానీ ఆర్డర్ చేసినట్టు కానీ మద్యం ఆర్డర్ పెడితే ఇంటికి తీసుకొస్తారు అన్నట్టుగా అలా వార్తలు నిలిచింది వాస్తవానికి వెస్ట్ బెంగాల్లో అమెరికా ఆధారిత దిగ్గజ కంపెనీ అమెజాన్ అన్నాను కదా అమెజాన్ కంపెనీ వెస్ట్ బెంగాల్లో దాదాపు 6.5 బిలియన్ పెట్టుబడులు పెట్టింది ఎందుకంటే వెస్ట్ బెంగాల్ జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది 90 మిలియన్ జనాభా దాదాపు భారతదేశంలోనే టాప్ 5 అత్యుత్తమ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో జనాభా పరంగా తీసుకుంటే టాప్ 5 లో వెస్ట్ బెంగాల్ ఉంటుంది అలా జనాభా అందరికీ కూడా సౌకర్యాలు ఇవ్వాలి మార్కెట్ విస్తరించుకోవాలని చెప్పేసి ఇటీవల అమెజాన్ వెస్ట్ బెంగాల్ లో విపరీతమైన పెట్టుబడులు కూడా పెట్టింది దాని దృష్టిలో ఉంచుకొని వెస్ట్ బెంగాల్ ఆన్లైన్ ద్వారా సులభతర పర్మిషన్లు సులభతరంగా మద్యం విక్రయం ఇవ్వొచ్చు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది అండ్ ఇటీవల ఒక డౌట్ వాస్తవానికి డౌట్ ఏంటంటే ఒక కామెంట్ బాక్స్ లో అడిగారు ఆర్టికల్ 47 సంబంధించి అడిగారు మద్యం వచ్చింది కాబట్టి దీనికి లింక్ చేస్తున్నాను అదేంటంటే ఆర్టికల్ 47 మద్యపాన నిషేధం గురించి చెప్తుంది మద్యపానాన్ని నిషేధించాలని చెప్తుంది అలా ఆర్టికల్ 47 ఆధారంగా చాలా రాష్ట్రాలు ముఖ్యంగా మద్యపానాన్ని నిషేధించట్లేదు ఈ రోజు కొన్ని రాష్ట్రాలను చూడండి గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది ఆర్టికల్ 47 ని అవలంబిస్తుంది అన్నట్టు కొన్ని రాష్ట్రాలు తీసుకుంటే మద్యపాన నిషేధం లేదు సని మద్యాన్ని విపరీతంగా వ్యాపారంగా కూడా చేస్తున్నాయి అలా రెండు వర్గాలు ఉన్నాయి కొన్నేమో ఆర్టికల్ 47 ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కొన్నేమో ఆర్టికల్ 47 ని ఇంప్లిమెంట్ చేయట్లేదు సో ఇలా ఆర్టికల్ 47 ని ఇంప్లిమెంట్ చేయనందుకు వీరిపైన కోర్టుకు వెళ్ళరాదా అని అడిగారు సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టికల్ 47 పైన ఎవరు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించరాదు కారణం ఏంటంటే ఇవి ఆదేశక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నాయి ఆదేశక సూత్రాల్లో అంశాలు ఏవైతే ఉంటాయో ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలు మాత్రమే సూచనలు మాత్రమే డైరెక్షన్స్ మాత్రమే ఎవరైనా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఈ అంశాలను ఫాలో అవ్వచ్చు ఫాలో కాకపోవచ్చు ఫాలో అయితే అడగరాదు ఫాలో కాకపోతే కోర్టులో కేసేయరాదు సో ఎందుకు అంటే ఆర్టికల్ ఈ ఆదేశక సూత్రాల్లోని అంశాలన్నిటికీ కూడా
న్యాయ సంరక్షణ లేదు ఆర్టికల్ 47 లో ఉండే అంశాన్ని ఆర్టికల్ 37 కింద న్యాయ సంరక్షణ కిందకి తీసుకురాదు అంటే న్యాయ సమీక్ష ఎగ్జాంపుల్ ఆదేశక సూత్రాలు మనకు ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఏవైతే ఉంటాయో వీటి విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించరాదు అని చెప్పేసి ఆర్టికల్ 37 లో ఉంటుంది అంటే ఆర్టికల్ 37 అనేది నో జుడిషియల్ రివ్యూ రిగార్డింగ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నట్టు సో ఈ రకంగా ఎవరు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించరాదు ప్రభుత్వం ఆదేశక సూత్రాలను ఫాలో అయితే ఫాలో అవ్వచ్చు లేకపోతే మాత్రం లేదు సో దానికి న్యాయ సంరక్షణ అనేది లేదు అది ఆర్టికల్ 37 లో ఉంది సో ఆర్టికల్ 47 సంపూర్ణ మద్యపానాన్ని గురించి చెప్తుంది ఈ రకంగా వార్తను చూడండి సో నెక్స్ట్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అంశం ఇంకోటి ఏంటంటే కోవిడ్ కి సంబంధించి కోవిడ్ 19 ఈ పేరు వాస్తవానికి ప్రపంచంలో అత్యధికంగా పలకబడుతున్న పేరు కరోనా కోవిడ్ 19 అనుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ 19 కరోనా అనే పేరు తెలియనాడు ప్రపంచంలో ఈ రోజు ఎవరు లేరు సో దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రయోగాలు సో ఈ ప్రయోగాల్లో భాగంగా ఇటీవల భారతదేశానికి సంబంధించి గ్లెన్మార్క్ కంపెనీ వార్తలు నిలిచింది ఎందుకు కోవిడ్ బారిన పడ్డ పేషెంట్స్ స్వల్పకాలిక లక్షణాలు దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతున్న పేషెంట్స్ ఎవరైతే ఉంటే కరోనా బాధితులు ఉంటారో వారికి మేము తయారు చేసిన మెడిసిన్ ఫ్యాబిఫ్లూ అనే ఒక మందు ఒక ఈ మాత్ర వేస్తే నోట్లో ట్యాబ్లెట్ వేస్తే వీరికి కోవిడ్ లక్షణాలు బయటపడతాయి కోవిడ్ బారి నుండి బయటకు వస్తారు వ్యాధి నయమవుతుందని చెప్పేసి ఒక కంపెనీ వార్తలు ఇచ్చింది భారతదేశానికి సంబంధించి ఫ్యాబిఫ్లూ గ్లెన్మార్క్ అది క్రితం వీడియోలో మనం నేర్చుకున్నాం ఇది ట్యాబ్లెట్ ఇక్కడ గుర్తుంచుకోండి ఇది ట్యాబ్లెట్ ఓరల్ మెడికేషన్ అంటే నోటి ద్వారా తీసుకునే మెడికేషన్ ఈ రోజు వార్తలు నిలిచిన ఇంకొక కంపెనీ ఏంటంటే భారతదేశానికి సంబంధించి హెటీరో మరియు సిప్లా హెటీరో హైదరాబాద్ ఆధారితంగా పనిచేస్తుంది హైదరాబాద్ సిప్లా ముంబై హెటీరో వాళ్ళు ఏం చేశారంటే కోవిఫర్ అనే ఒక టాబ్లెట్ ఒక ఇంజెక్షన్ తయారు చేశారు ఇది టాబ్లెట్ కదా ఇది ఇంజెక్షన్ ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఎట్లిస్తారు ఇంట్రావీనస్ సో వీనల నుండి ఇస్తారు టాబ్లెట్ అయితే నోటిద్దారు ఓరల్ మెడికేషన్ అంటారు ఇంజెక్షన్ ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ అంటారు సో ఇంట్రావీనస్ ఏదైతే ఉందో ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఐవి ఇంజెక్షన్ తయారు చేస్తారు అలా 100 mg రెమ్డెసివిర్ సో గుర్తుంచుకోండి కోవిఫోర్ లో వాడే డ్రగ్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏంటండి రెమ్డెసివిర్ సో రెమ్డెసివిర్ ఆధారంగా దీన్ని తయారు చేశారు అంటే రెమ్డెసివిర్ రా మెటీరియల్ ఏపీఎన్ ఏమో తయారు చేస్తారు అమెరికా ఆధారిత గిలీడ్ సంస్థ ఆ రెమ్డెసివిర్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే మీ క్రితం క్లాస్ లో చెప్పాను ఏపీఎని తీసుకొని వీళ్ళు ఇంజెక్షన్ తయారు చేస్తారు సో అలా 100 mg వయల్స్ తయారు చేస్తారు వయల్ అంటే ట్యూబ్స్ ఒక బాటిల్లో వస్తుంది పౌడర్ రూపంలో వస్తుంది రెమ్డెసివిర్ దాన్ని ఏం చేస్తారు లిక్విఫై చేస్తారు లిక్విడ్లో కలుపుతారు డిస్టిల్డ్ వాటర్ కానీ అలా కలుపుతారు దాన్ని ఏం చేస్తారు కరోనా బారిన పడ్డ పేషెంట్ ఎవరైతే ఉంటారో వారికి సెలైన్లు ఎక్కిస్తారు కదా ఆ సెలైన్ల ద్వారా దీన్ని వ్యక్తి శరీరంలోకి ప్రవేశపెడతారు ఈ ఫ్యాబిఫ్లూ ఏంటంటే కరోనా స్వల్ప మధ్యకాలిక లక్షణాలకు పనిచేస్తుంది అదే రెమ్డెసివిర్ విపరీతంగా చనిపోతున్నాడు అని చెప్పేసి సీరియస్ లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అటువంటి సమయంలో అద్భుతంగా పనిచేస్తుందని అమెరికా కూడా ప్రకటించింది యుఎస్ఎఫ్ఏడే సో వాళ్ళు కూడా ప్రకటించారు సో రెమ్డెసివిర్ ఆధారంగా ఈ డ్రగ్ ఇది ఏదైతే ఉందో ఈ ఇంజెక్షన్ తయారు చేయడం జరిగింది ఇది ఇంజెక్షన్ ఇదేమో ఓరల్ సో ఇంకొక కంపెనీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా హెట్రోకు సంబంధించి హెట్రో చైర్మన్ పార్థసారథి గారు ఇటీవల ప్రకటించారు ఒక్కొక్క సిరప్ అది ఇంజెక్షన్ రేట్ ఎంత ఉంటుంది అంటే 5,000 నుండి 6,000 రూపీస్ ఉంటుంది ఇది నేరుగా మార్కెట్లోకి ఇవ్వము అని చెప్పారు హాస్పిటల్ నుండి మాత్రమే సప్లై చేస్తామని చెప్పారు అంటే డాక్టర్ పర్యవేక్షణ మాత్రం ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ ఇంకొకటి సిప్లాకు సంబంధించి కూడా పర్మిషన్స్ జరుగుతున్నాయి దానికి సంబంధించి ఏంటంటే సిప్రెమ్ అనే సిరప్ని కూడా సిప్రెమ్ అనే ఇంజెక్షన్ కూడా తయారు చేస్తున్నారని ప్రకటించారు ఈ రెండు కంపెనీలకు కూడా డిసిజిఐ డైరెక్టర్ కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా సారీ డిసిజిఐ అంటే డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజిఐ పర్మిషన్ ఇస్తేనే ఏదైనా మందుని క్లినికల్ ట్రయల్స్ తర్వాత మార్కెట్లో వ్యాపారం చేయొచ్చు డిసిజిఐ పర్మిషన్స్ పొందాయి సో డిసిజిఐ పర్మిషన్ లేకుండా ఎవరు కూడా వారు కనిపెట్టిన మందులను బయట విక్రయించదు క్లినికల్ ట్రయల్స్ చేయాలన్న కూడా మీరు పర్మిషన్ ఇవ్వాలి క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అంటే ఏంటంటే డైరెక్ట్గా మానవుని పైన ఏ మెడిసిన్ వేయకూడదు దానికంటే ముందు వివిధ దశల్లో జంతువుల పైన వాటిపైన వేస్తారు మెడిసిన్ని అది సత్ఫలితాలను ఇస్తుంది అన్నప్పుడు రోగుల పైన మానవుల పైన
పరీక్షిస్తారు. అలా క్లినికల్ ట్రయల్స్ చేసేసిన తర్వాత ఫైనల్ గా అనుమతి వీలిస్తారు. ఇది సిడిఎస్సిఓ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో ఈ రెండు కంపెనీలు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలా ఒకటేమో టాబ్లెట్, ఇవేమో ఇంట్రావీనస్ మెడికేషన్స్ అని వార్తల్లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కరోనాకి సంబంధించి ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే భారత హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరియు భారత ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు వీరిద్దరు కూడా ఇటీవల ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశం ఏంటంటే భారత రాజధాని ఢిల్లీలో సిరోలాజికల్ టెస్టులు చేయండి అని ఆదేశించడం జరిగింది. ఢిల్లీలో సిరోలాజికల్ టెస్ట్ అంటే ఏంటంటే, వాస్తవానికి ఢిల్లీలో ఈరోజు 50,000 పైచిలుకు కేసెస్ వస్తున్నాయి. రాజధాని ఢిల్లీ చిన్న ప్రాంతం, ఢిల్లీలోనే ఈరోజు 50,000 పైచిలుకు కరోనా కేసెస్ వస్తున్నాయి. అంటే చాలా సర్వేలు చెప్పాయి 500,000 పైచిలుకు కేసెస్ ఢిల్లీలో అతి తొందరలో రాబోతున్నాయి. జూలై ఎండింగ్ లోపల ఓన్లీ కేవలం ఢిల్లీలో కేసెస్ని తీసుకుంటే 500,000 దాటిపోతాయని చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రమాద గంటికలను దృష్టిలో ఉంచుకొని భారత హోం మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య శాఖ మంత్రి వారు ఢిల్లీలో సిరోలాజికల్ టెస్టులు, ఇది గుర్తుంచుకోండి, సిరోలాజికల్ టెస్ట్లను చేయండి అని ఆదేశించారు. అది ఎప్పటి వరకు అంటే జూన్ 27 నుండి జూలై 10 మధ్యలో ఢిల్లీ మొత్తం కూడా సిరోలాజికల్ టెస్ట్లు చేయండి అన్నారు. సిరోలాజికల్ టెస్ట్ అనే పదాన్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం కరోనా నిర్ధారణ చేయడానికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నాం. ఆర్టీపీసీఆర్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్, ఎందుకంటే ఇది యాంటీజెన్ ఆధారంగా కోవిడ్19ని నిర్ధారణ చేస్తుంది. కానీ ఇది యాంటీబాడీ ఆధారంగా కోవిడ్19 నిర్ధారణ చేస్తుంది. యాంటీజెన్, యాంటీబాడీ అంటే మీకు క్రితం రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను, జస్ట్ మరొకసారి చెప్తాను. యాంటీజెన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి లోపలికి బయట నుండి ప్రవేశించే ప్యాథోజన్, వ్యాధి కారకం. సో బయట నుండి కరోనా వైరస్ ఉంది కదా, కరోనా యాంటీజెన్ అన్నట్టు. అదేం చేస్తుంది, మనం బయట తిరిగినప్పుడు లేకపోతే వ్యాధిగ్రస్తుల దగ్గరికి పోయినప్పుడు ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తి దగ్గరికి ఆ కరోనా యాంటీజెన్ అనేది, వైరస్ని యాంటీజెన్ అంటాము లేదా బ్యాక్టీరియా యాంటీజెన్ అంటాము, బయట నుండి వచ్చి మన శరీరంలోకి పోతుంది. శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైంలో ఇది శరీరంలో వ్యాధి చేస్తూ ఉంటుంది. వ్యాధి ఏ రకంగా బయటపడుతూ ఉంటుందో మెలమెలమెలగల లోపల లక్షణాలను చూపిస్తూ ఉంటుంది. అలా వ్యాధి కారకంగా యాంటీజెన్ పనిచేస్తుంది. ఈ వ్యాధి లోపల డెవలప్ అయ్యేటప్పుడు మన శరీరం ఏం చేస్తుంది, బయటి వాడు మన శరీరంలోకి ప్రవేశించాడు, వాడిని అడ్డుకోవాలి, వాడిని బయటికి పంపించాలి, సో ఈ శరీరాన్ని నాశనం కాకుండా చూడాలని మన శరీరము యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. అలా ఒక్కొక్క యాంటీజెన్కి ఒక్కో రకమైన యాంటీబాడీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ పోలియో బయట నచ్చింది అనుకోండి, పోలియోని అరికట్టడానికి మన బాడీ నుండి పోలియోని అరికట్టడానికి ఒక రకమైన యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి. సో అలా యాంటీబాడీ ఆధారంగా దీన్ని చేస్తారు. ఏం చేస్తారు, ఇప్పుడు ఢిల్లీలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి బ్లడ్ తీస్తారు, అందులో నుండి సీరం ఐసోలేట్ చేస్తారు. సీరంలో యాంటీబాడీస్ ఉన్నాయా లేవా, ఏం యాంటీబాడీస్, కరోనా యాంటీజెన్ పైన పోరాడే యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అని చూస్తారు. ఎగ్జాంపుల్ ఇందులో కరోనా రిలేటెడ్ యాంటీబాడీస్ ఉన్నాయనుకోండి, ఏమన్నట్టు, ఈ వ్యక్తికి కరోనా బారిన పడ్డట్టు లేదా లక్షణాలు కనబడంటే కరోనా నయం కూడా అయినట్టే. సో కొంతమంది భారతదేశంలో ఒక నిర్ధారించిన కరోనా పరీక్షకి నిర్ధారించని 60 ఉన్నాయి కేసులు, అంత అద్భుతం, అంత ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రకంగా కరోనాకి సంబంధించి అంశం జరుగుతూ ఉంది. ఇటీవల ఐసీఎంఆర్ కూడా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కరోనా రిలేటెడ్గా ఈ సిరోలాజికల్ టెస్ట్ అనేది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే కొంతమందికి లక్షణాలు బయటపడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు, కొంతమందికి కరోనా సోకి అది నయమైపోయి కూడా ఉండొచ్చు. ఎందుకంటే యాంటీబాడీస్, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉందనుకోండి శరీరం లోపల, యాంటీజెన్ని నశింపజేస్తాయి. సో ఈ యాంటీబాడీస్ అన్ని కూడా యాక్టివ్గా ఉంటాయి, ఇంకొకసారి కరోనా వైరస్ రాకున్నా వచ్చినా కూడా ఈజీగా దాన్ని సులభంగా బయటికి నెట్టేస్తాయి. ఈ రకంగా యాంటీబాడీస్ అనేవి ఎప్పుడు మన శరీరంలో ఉంటాయి. అలా యాంటీబాడీస్ని ఐసోలేట్ చేసి సిరోలాజికల్ టెస్ట్ చేయండి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది కేంద్ర హోంశాఖ మరియు ఆరోగ్య శాఖ మంత్రి వారు. మరియు దాంతోపాటు ఢిల్లీలో జిల్లాకి ఒక హాస్పిటల్, కరోనా వ్యాధిగ్రస్తులను ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్ను పెట్టండి అని చెప్పేసి కూడా జరిగింది. అండ్ ఇటీవల దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్, మీరు ఒక 5-6 డేస్ బ్యాక్ వీడియో చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద వైరస్ ఆధారిత వ్యాధులను నయం చేసే హాస్పిటల్ భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి న్యూస్ చూస్తాం. అదేంటంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం, రాధాస్వామి ఆధ్యాత్మిక కేంద్రం గురించి మీకు
చెప్పాను క్రితం వీడియోలో ఒకసారి రిఫర్ చేయండి. రాధాస్వామి ఆధ్యాత్మిక కేంద్రాన్ని దాదాపు కొన్ని లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డ వారికి న్యాయం చేయడానికి చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కేంద్రాన్ని హాస్పిటల్కి మార్చడం జరుగుతుంది. అది మీరు ఒకసారి రిఫర్ చేయండి. సో ఈ రకంగా సిరలాజికల్ టెస్ట్ అనేది కూడా ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ కరోనా కరోనాని ఈరోజు చూడండి, కరోనా లింక్ చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు వార్తల్లో నిలిచిన ఒక వ్యక్తి కూడా కరోనా బారిన పడి చనిపోయాడు. ఆ వ్యక్తి పేరే అహ్మద్ రాది. ఇతను ప్రపంచ దిగ్గజ ఫుట్బాలర్, దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు. ఫుట్బాల్ మనకు సాకర్ ఇండియాలో అంత పెద్దగా లేదు, బట్ వేరే దేశాల్లో చాలా ఆరాధిస్తారు సాకర్ని, ఫుట్బాల్ క్రీడని. ఇతను ఇరాక్ దేశానికి చాలా ఫుట్బాల్ మ్యాచెస్ ఆడాడు. ఇతని వయసు ఇప్పుడు చనిపోయేటప్పుడు 56 చనిపోయాడు. ఇటీవల జోర్డాన్కి తీసుకుపోయే మార్గంలో చనిపోయాడు, బాగ్దాద్కి సంబంధించిన వ్యక్తి. సో ఇతను దాదాపు ఇరాన్కి సంబంధించి, ఇరాక్కి సంబంధించి 1986 వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచెస్లో ఇరాక్ వర్సెస్ బెల్జియం ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్లో ఇతను ఒక గోల్ చేశాడు. ఆ గోల్ ఫుట్బాల్ ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఎవరిన చాలామంది ఇతని పేరు చెప్పగానే ఆ గోలే గుర్తుకొస్తుంది. ఈ గోల్ ద్వారానే ఇరాక్ ఫుట్బాల్ కప్ కూడా గెలిచింది. సో ఇతను ఫుట్బాల్లో ఒక స్ట్రైకర్, ఇరాక్ స్ట్రైకర్. సో ఇరాక్కి సంబంధించి 1984, 1988 గల్ఫ్ కప్లను కూడా అందించాడు ఇరాక్ టీంకి, గల్ఫ్ కప్లను. సో అలా గల్ఫ్ కప్లను అందించాడు, మరియు ఏషియన్ ద బెస్ట్ ఫుట్బాలర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇతను ఇటీవల ఆదివారం రోజున కరోనా బారిన పడి చనిపోయిన వ్యక్తిగా వార్తలు ఇచ్చాడు. కరోనా బారిన పడి చనిపోయాడు అహ్మద్ రాది. ఏ దేశానికి సంబంధించిన ఫుట్బాల్ దిగ్గజం అంటారు. సో అహ్మద్ రాది ఇరాక్, ఇరాక్ ఫుట్బాల్ స్ట్రైకరు. అతని సారథ్యంలో చాలా కప్స్ కూడా గెలిచింది. ఈ రకంగా అహ్మద్ రాది కరోనా బారిన పడి చనిపోయాడు. సో ఇక్కడ వార్తల వ్యక్తి చెప్పాం కాబట్టి ఇంకొక వార్తల వ్యక్తి పేరు కూడా చెప్తాను. అతను ఎవరంటే భారతదేశానికి సంబంధించి క్రికెట్ దిగ్గజం, మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాజేందర్ గోయల్. ఏంటంటే ఇతను భారతదేశానికి సంబంధించి ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచెస్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ అంటే రంజీ మ్యాచెస్, చాలా రంజీ మ్యాచెస్ ఆడాడు. దాదాపు 152 రంజీ మ్యాచెస్, ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు. 750 పైచీలకు వికెట్లు పడగొట్టాడు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ అర్థం కాదు, వికెట్లు పడగొట్టాడు అంటే అర్థమేంటి, ఇతను బౌలర్, ఇండియాకి సంబంధించి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. ఇతని పుత్రుడు, ఇతని కుమారుడు నితిన్ గోయల్ కూడా క్రీడాకారుడే. అతను కూడా క్రికెట్ ఫస్ట్ క్లాస్లో ఆడాడు. సో అతను కూడా చాలా మందికి తెలుసు. ఈ రాజేందర్ గోయల్ ఇతని వయసు 77 ఇయర్స్, సహజ మరణం పొందాడు. సో ఇతను హర్యానాకి సంబంధించి, హర్యానా తరపున మరియు నార్త్ ఇండియా తరపున భారతదేశానికి చాలా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు, సారథ్యం వహించాడు, ఆడాడు, క్రికెట్ క్రీడాకారుడుగా ఆడడం జరిగింది. దాదాపు తన కెరీర్లో 18 మ్యాచ్ల్లో 10 వికెట్లకు పై వికెట్లు కూడా పడిగొట్టాడు, అంటే 10 వికెట్ హాల్స్ అంటారు. తను ఆడిన టోటల్ మ్యాచెస్లో 18 మ్యాచ్లలో ఒకటే మ్యాచ్లో 10 వికెట్ పడగొట్టాం అన్నట్టు, అలా 18 సార్లు పడగొట్టాడు. 18 మ్యాచ్లో 10 వికెట్ హాల్స్ పడగొట్టాడు. సో ఈ రకంగా తను ఇటీవల చనిపోవడం జరిగింది. ఇతను భారతదేశంలో క్రికెట్ క్రీడాకారుడు. ఇతనికి సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది. అంతటి గొప్ప వ్యక్తి భారతదేశంలో ఇటీవల చనిపోయిన రాజేందర్ గోయల్ ఏ క్రీడకు సంబంధించిన వాడు, ఏ రంగానికి సంబంధించిన వాడు అంటాడు. సో క్రికెట్కి సంబంధించిన వ్యక్తి. సో ఇటీవల చనిపోయిన ఇంకొక వ్యక్తి తెలంగాణకు సంబంధించి ఎం ఐలయ్య. వార్తల వ్యక్తులు కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చారు కాబట్టి ఇక్కడ కంప్లీట్ చేస్తా. ఎం ఐలయ్య, ఈ ఎం ఐలయ్య ఏంటంటే తెలంగాణకు సంబంధించి మాజీ కబడ్డీ క్రీడాకారుడు. కబడ్డీలో తెలంగాణకి చాలా మ్యాచెస్ ఆడాడు, ఇంటర్నేషనల్ కబడ్డీ మ్యాచెస్ కూడా ఆడాడు. సో ఇతను ఇటీవల తెలంగాణకు సంబంధించి చనిపోయాడు. ఎం ఐలయ్య తెలంగాణకి సంబంధించి క్రితం కబడ్డీ మ్యాచెస్ ఆడడంలో కీలక పాత్ర వహించాడు. కబడ్డీ కప్స్ కూడా గెలిచాడు. ఇంటర్నేషనల్ జాతీయ స్థాయిలో చాలా కబడ్డీ గేమ్స్ ఆడాడు ఎం ఐలయ్య. ఇతను సహజ మరణం పొందడం జరిగింది. అండ్ ఇంకొకటి జాతీయ అంశాల్లో కరోనాకు సంబంధించి ఇటీవల ఒకటి వార్త నిలిచింది. NDRF నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్. ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు ఖర్చులు బాగా ఉంటాయి, ప్రభుత్వాలు ఖర్చులు పెడతాయి, ఆ ఖర్చులను విపత్తులకు సంబంధించి NDRF నుండి ఖర్చు పెడతారు. సో దీన్ని సెక్షన్ 46 ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా ఏర్పాటు చేశారు. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, విపత్తులు ఏర్పడినప్పుడు
కొన్ని అధిక మొత్తంలో ఖర్చులు అవుతాయి ఆ ఖర్చును ఈ నిధుల నుండి ఖర్చు పెడతారు ఇటీవల ఒక వివాదాస్పదమైన నిధుల విషయంలో అదొకటి ఏంటంటే పిఎం కేర్స్ అండ్ పిఎం రిలీఫ్ ఫండ్ వీటి విషయంలో ఒక ఆర్టీఐ వేశారు ఒక అభ్యర్థి ఆర్టీఐస్ ఏమంటారంటే పిఎం రిలీఫ్ మరియు పిఎం కేర్స్ లో ఎంత నిధులు వచ్చాయి అని చెప్పేసి అడగడం దానికి ఆర్టీఐ ఏం చెప్పింది అంటే ఎవరైనా భారతదేశంలో సమాచార హక్కు తెలుసుకోవడం అనేది ప్రాథమిక హక్కు ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి విషయమైనా గోప్యత లేకుండా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఆర్టీఐ యాక్ట్ అనేది వచ్చింది 2005 ద్వారా సో ఈ ఆర్టీఐ యాక్ట్ లో రిప్లై ఏమొచ్చింది అంటే ఈ మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అథారిటీ కిందకి రాదు ప్రభుత్వం కిందకి రాదు అని చెప్పేసి సమాచారాన్ని నిరాకరించింది సో ఇలాంటి సమయంలో చాలా మంది అడిగారు సో పబ్లిక్ అథారిటీ కింద రానప్పుడు దీనికి మేము ఎందుకు నిధులు ఇవ్వాలని ఒక కాంట్రవర్సీ అయింది దీని దృష్టిలో ఉంచుకొని చాలా మంది కూడా పిటిషన్స్ పెట్టారు పిఎం కేర్స్ అనేది మాకు గోప్యత లేదు దీనికి ఆర్టీఐ యాక్ట్ నుండి రావట్లేదు సమాచారము సో సమాచార హక్కు రానప్పుడు మీ దీన్ని మేము ఎందుకు ఇవ్వాలి అంటే ఇటీవల ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం క్లియరెన్స్ ఇచ్చిందంటే ఎన్డిఆర్ఎఫ్ కి భారతదేశంలోని ఏ వ్యక్తులైనా సంస్థలైనా మీరేమైనా చారిటీ రిలేటెడ్ ఏమైనా ఫండ్స్ ని డొనేట్ చేయాలి అనుకుంటే ఎన్డీఆర్ఎఫ్ కి నేరుగా డొనేట్ చేయొచ్చు అని వార్తలు నిలిచింది సో ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ కి వ్యక్తులు కానీ సంస్థలు కానీ నేరుగా డొనేట్ చేసే అవకాశం లేదు ఇప్పుడు ఏం చేశారు ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి వారు సో ఎన్డీఆర్ఎఫ్ కి భారతదేశంలోని ఏ వ్యక్తి అయినా ఏ సంస్థలైనా డొనేట్ చేయవచ్చు అని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ రిలీజ్ ఇటీవల వార్తలు ఇచ్చింది సో దీనికి సంబంధించిన న్యూస్ ఇటీవల వార్తలు ఇచ్చింది ఇక మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు ముఖ్యంగా ఇంకేమేమి ఉన్నాయంటే ఒకటి అమెరికాకు సంబంధించి ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా తెలుగు అసోసియేషన్ ఇన్ నార్త్ అమెరికా తానాకి సంబంధించి ఉత్తర అమెరికాకు సంబంధించి తెలుగు సంఘం వారు ఇటీవల ఫాదర్స్ డేని దృష్టిలో ఉంచుకొని ఒక పోటీ పెట్టారు అదేంటంటే తండ్రిని అభివర్ణిస్తూ తండ్రికి సంబంధించి తండ్రి పైన వ్యాసం రాయండి అని చెప్పేసి ఒక శీర్షిక ఇచ్చారు అదేంటంటే గణుడు నాన్న త్యాగధనుడు నాన్న అనే ఒక థీమ్ ఇచ్చారు గణుడు నాన్న త్యాగధనుడు నాన్న అని చెప్పేసి ఫాదర్స్ డేని దృష్టిలో ఉంచుకొని ఫాదర్ పైన కొన్ని కవితలు కానీ శీర్షికలు కానీ రాయండి అని చెప్పేసి అందరినీ ఆహ్వానించారు దానికి సంబంధించి హైదరాబాద్ సంబంధించిన ఒక అమ్మాయి మౌనిక అనే అమ్మాయి ప్రశంస పత్రాన్ని గెలుచుకుంది మౌనిక సో ఈ గణుడు నాన్న త్యాగధనుడు నాన్న అనే ఒక సెంటెన్స్ పైన ఫాదర్ని అభివర్ణిస్తూ రాసినందుకు హైదరాబాద్ సంబంధించిన అమ్మాయికి 10th క్లాస్ అమ్మాయి ఈమె ఎక్కడ చదువుతుందంటే హైదరాబాద్లోని రాజ్ భవన్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది సో ఆ అమ్మాయి ఈ ప్రశంస పత్రాన్ని గెలుచుకొని వార్తలు నిలిచిన అమ్మాయిగా తెలిసింది అండ్ ఇంకొకటి ఏంటంటే అమెరికాకు సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన ఇంకొక అంశం అమెరికాలో ఇటీవల డెలావర్ ప్రాంతంలో డెలావర్ ముఖ్యంగా ప్రాంతం ఏంటంటే న్యూ కేస్టల్ కౌంటీలోని హాక్సిన్ అనే ప్రాంతం ఒక 25 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సో డెలావర్లోని న్యూ కేస్టల్ కౌంటీలోని హాక్సిన్ అనే ఒక ప్రాంతంలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దానికి సంబంధించి డెలావర్ ఆలయ సంఘం చైర్మన్ ప్రతిభానంద శర్మ గారు ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ విగ్రహము హనుమాన్ విగ్రహాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన వరంగల్ నుండి తీసుకొచ్చాము తీసుకురావడం జరిగింది ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాము దాదాపు 25 అడుగుల పై చెలుకు ఎత్తులతో ఈ విగ్రహం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది కూడా ఒకటి అమెరికా రిలేటెడ్ చిన్న బిట్ పెద్ద అంత పెద్ద కాదు బట్ తెలంగాణ సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమం జరిగింది అంటే ఒక విగ్రహం రూపకల్పన తెలంగాణలో జరిగింది సో ఈ రకంగా వార్తల్లో నిలిచిన అంశంగా ఉంది అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచిన అంశాల్లో ముఖ్యంగా మనం రెగ్యులర్గా చూస్తాము ఐఏఎస్ ఐపీఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అని చెప్పేసి ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి ఉంటాయి సివిల్స్ సంబంధించి ఇటీవల కోవిడ్ని దృష్టిలో ఉంచుకొని వైద్యుల సేవని ప్రపంచమంతా కూడా గుర్తిస్తుంది అద్భుతంగా వైద్యులు వారి యొక్క సేవలను చేస్తున్నారు అసలు కోవిడ్-19 పరిస్థితి దృష్ట్యా ప్రతి దేశంలో కూడా లాక్డౌన్ ఉన్న సమయంలో ఆలయాలన్నీ మూతపడ్డాయి ఈ మూతపడ్డ ఆలయాలు కానివ్వండి దాంతోపాటు దేవుడు కూడా లేని ఈ సమయంలో
దేవుడి రూపంలో వైద్యులు చేస్తున్నారు సేవలు అని చెప్పేసి వైద్యులకు గుర్తింపు అనేది చూస్తూనే ఉన్నాం. సో వైద్యులకు సంబంధించి ఇటీవల భారతదేశానికి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ లాగానే ఐఎంఎస్ అనే ఒక సర్వీస్ని తీసుకురావాలని చెప్పేసి నినాదాలు వస్తున్నాయి. ఐఎంఎస్ అంటే ఏంటంటే ఇండియన్ మెడికల్ సర్వీస్, అంటే వైద్య రంగంలో అత్యున్నత ప్రభుత్వ రంగ సంస్థ అన్నట్టుగ. ఐఏఎస్ సివిల్ సర్వీసెస్లో టాప్, అలా భారతదేశంలో అత్యంత పెద్ద సర్వీసెస్లో ఐఎంఎస్ని కూడా చేర్చాలని అన్నారు. మనకు తెలుసు ఐఏఎస్ ఉంది ఇప్పటికే, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, అలా ఐఎంఎస్ని కూడా చేర్చండి అని చెప్పేసి ఇటీవల చాలామంది కూడా కోరుతున్నారు. ఎందుకంటే వైద్యులకు సేవలకి కానీ విశిష్టమైన గుర్తింపు అనేది ఉండాలి, సివిల్స్లో ఐఎంఎస్ని కూడా చేర్చండి అని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఐఎంఎస్ అనేది కూడా ఒకటి వార్త నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఏపీకి సంబంధించి ఇష్యూస్ రెండు ఉన్నాయి. ఏపీకి సంబంధించి ఇష్యూస్ ఏంటంటే ఒకటి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనంతపూర్ డిస్టిక్లో ఇటీవల ప్రభుత్వం మళ్ళీ లాక్డౌన్ విధించింది. ఎందుకు అనంతపూర్ పైన ఇంత ఫోకస్ చేస్తుంది అంటే గంటకి 4 కేసులు బయటపడుతున్నాయి అనంతపూర్లో. ప్రస్తుతం పరిస్థితి ఎంత దారుణంగా ఉంది కరోనా అంటే గంటకి 4 కేసులు బయటపడుతున్నాయి యావరేజ్ అంటే అర్థం చేసుకోండి. గడిచిన శనివారం రోజున 20వ తేదీన ఒక్కరోజు 97 నుండి 100 కేసులు బయటపడ్డాయి, 97 కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు అనంతపూర్లో ఆల్మోస్ట్ 790 కేసెస్ కంటే ఎక్కువ కరోనా కేసెస్ బయటపడ్డాయి. అలా కరోనా విజృంభిస్తున్న అనంతపూర్ డిస్టిక్లో ప్రభుత్వము కనీసం ఒక వారం రోజుల పాటు లాక్డౌన్ వేయాలని చెప్పేసి అనంతపూర్ని లాక్డౌన్గా ప్రకటించడం జరిగింది. ఈ రకంగా అనంతపూర్ కూడా ఇటీవల వార్తలు నిలిచింది ఆంధ్రప్రదేశ్ తరఫున. అండ్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ తరఫున ఇంకొక పథకం ఏంటంటే పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ మనకు తెలుసు వ్యవసాయదారులకు ఇస్తారు. ఇది పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏంటంటే పశువుల పెంపకదారులు ఎవరైతే ఉంటారో, బర్రెలను కావండి గేదెను కానీ పెంచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే రుణాల విషయానికి పశు కిసాన్ క్రెడిట్స్ అనే ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని కనీసం 50 లక్షల మంది పశువులను పెంపకదారులు ఎవరైతే ఉంటారో వారికి 3 లక్షల వరకు రుణాలు ఇచ్చే ఒక కార్యక్రమం. అలా 9% ఇంట్రెస్ట్ తోటి 3 లక్షల రూపాయలు ఇస్తుంది. అలా ఈ లోన్ రీపేమెంట్ అనేది ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ ఈఎంఐ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ పే చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సరైన కాలంలో ఈ లోన్ తీర్చిన వారికి 5% రిబేట్ ఇస్తారు. అంటే 5% రాయితీ కేంద్ర ప్రభుత్వం, అంటే మిగతా ఎంత 4% మాత్రమే బర్డెన్ ఉంటుంది ఈ లోన్ పైన. సో ఈ 4% కూడా రాష్ట్రాలు సబ్సిడీ కింద ఇవ్వచ్చు, 4% ఇంట్రెస్ట్ సబ్సిడీ కింద ఇవ్వచ్చు అని చెప్పేసి చాలా రాష్ట్రాలు కూడా ఈ 4% కూడా రిబేట్ ఇస్తున్నాయి. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, 9% ఇంట్రెస్ట్ కాక 0% అవుతుంది. ఎప్పుడు ఈ తీసుకున్న పశు పెంపకదారుడు ఎవరైతే ఉన్నారో ఆ లోన్ నిర్ణీత కాలంలో తీర్చినప్పుడు, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, రెగ్యులర్గా మనం ఈఎంఐ కడుతున్నాం అనుకోండి ఆటోమేటిక్గా లోన్ వడ్డీతో పాటు ఇంట్రెస్ట్ కూడా అసలు కూడా పోతుంది. ఇలా ఈఎంఐ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఈఎంఐ సకాలంలో చెల్లించినప్పుడు సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది, ఒక వ్యక్తికి సిబిల్ స్కోర్ పైన ఏవైనా ఫ్యూచర్ లోన్స్ అనేవి వస్తాయి. ఈ రకంగా పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కనీసము 160,000 రూపాయలని ఆ రాష్ట్రంలో ఉండే పశు పెంపకదారులకు ఇస్తాము అని చెప్పేసి, అంటే 160,000 వరకు ఇస్తాము అని చెప్పడం జరిగింది. అంటే దీనికి వాస్తవంగా ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే లోన్స్ ఇవి. ఎలాంటి హామీ అంటే మనం ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఏదైనా కొలాటరల్ పెట్టాలి. కొలాటరల్ అంటే ఒక ష్యూరిటీ పెట్టాలి, ఒక ఆస్తిని కానీ ఇల్లును కానీ ల్యాండ్ను కానీ. సో ఈ పశువుల పైన తీసుకునే ఈ లోన్ ఏదైతే ఉంటుందో దానికి ఎలాంటి హామీ లేకుండా ఎలాంటి ష్యూరిటీ లేకుండా ఇస్తారు. అలా వ్యవసాయదారుడు ఎవరైతే ఉంటారో పశు పెంపకదారుడు నిర్ణీత కాలంలో ఖచ్చితంగా రుణాన్ని తీరుస్తాడు అనే ఉద్దేశంతో ఇస్తారు. సో ఈ రకంగా ఒక్క పశు పెంపకదారుడికి 160,000 రూపాయలు ఇస్తాము, ఆసక్తి గలవారు అప్లై చేయండి అని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించిన లోన్ అని కూడా రిలీజ్ చేయడం అనేది ఇటీవల వార్తలు నిలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఇది వాస్తవానికి లోన్ ఎందుకు పనిచేస్తుందా అంటే వ్యవసాయదారు పశు పెంపకదారులు ఎవరైతే ఉంటారో వారు పశువులను కొనుక్కోవడానికి, పశువులు లేని వాడైతే పశువులను కొనుక్కోవచ్చు. ఎందుకంటే కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా దారుణంగా తయారైపోయింది. అలా ప్రతి ఒక్క రంగానికి కూడా ఆదుకోవాలి, ప్రతి ఒక్క రంగానికి కూడా రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఆత్మ నిర్భర్ భారత అభియాన్ లోన్లు ఇచ్చే కార్యక్రమం భారత ప్రభుత్వం చెప్పి, అలా ఎంఎస్ఎంఈల కోసం 3 లక్షల కోట్లు అని చెప్పేసి, స్ట్రీట్ వెండర్స్ కోసం పిఎం స్వనిధి అని చెప్పేసి, ప్రధానమంత్రి స్వనిధి అంటే స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర నిధి అని చెప్పేసి సిడ్బీ బ్యాంక్తో కూడా అసోసియేట్ అయింది, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా. సో అలా ప్రతి రంగానికి కూడా రుణాలు ఇవ్వాలి, ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు కాబట్టి ఎంతో కొంత డబ్బులు వీరి చేతిలో పెడితే వారికి మళ్ళీ సైకిల్ అనేది
అవుతుంది. అంటే ఏంటంటే రొటేషన్ కోసం డబ్బులు ఉంటాయి, మళ్ళీ వాళ్ళు నూతనంగా జీవితాన్ని ప్రారంభిస్తారని చెప్పేసి పశువులకు సంబంధించి కూడా ఇటీవల వార్త నిలిచింది ఇది ఒకటి. సో పశువులు, ఒకవేళ పశువులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ అయితే పశు గ్రాసం కోసం కానివ్వండి, మిషనరీల కోసం కానీ చేయొచ్చు, అలా పాల ఉత్పత్తిని పెంచడానికి కానివ్వండి. అలా ఇటీవల కాలం చూడండి, పశువులకు సంబంధించి సంకరజాతి విషయంలో ప్రోగ్రామ్స్ వార్తలు నిలుస్తున్నాయి, మరి సంకరజాతి గేదెలను ఎందుకు పెంచుతున్నారు వార్తలు నిలుస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒక చార్ట్ చేసుకోండి. రెగ్యులర్గా మీ క్లాసెస్ కూడా అప్డేట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రెండవ విడతగా గొర్రెల కాపర్లకు, గొర్రెల పెంపకదారులకు కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది ఒక వార్త నిలిచింది. సో అండ్ ఇంకొకటి, మీకు క్రితం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ గుర్తుంచుకోండి, అంతర్జాతీయ అంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి దేశం కూడా సెలబ్రేట్ చేసుకుంటుంటే అన్నట్టు, అలా యోగా రోజున ఈ సమయము ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మోడీ గారు యోగాని చాలా మంది ఆధ్వర్యంలో చేసేసి మనకు టీవీలలో కనబడుతూ ఉంటారు. సో ఈసారి మంది అందరూ కూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు, కరోనా విజృంభిస్తుంది కాబట్టి యోగా చేయడానికి బయటికి వెళ్ళి అనవసరంగా కరోనా బారిన ఇబ్బంది పడద్దు అని చెప్పేసి వీడియో కాన్ఫరెన్సెస్ టీవీ ద్వారా యోగా చేయడం జరిగింది, అలా టీవీలలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. దీనికి సంబంధించిన థీమ్ ఈ సంవత్సరం ఏంటంటే యోగా ఫర్ హెల్త్, యోగా ఎట్ హోమ్, ఇంట్లో యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అన్నట్టుగా అలా ఐక్యరాజ్య సమితి యోగా డేని సెలబ్రేట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఐసీసీఆర్ భారతదేశం ఆధ్వర్యంలోని ఐసీసీఆర్ యోగా డేని టేక్ ఓవర్ చేసుకుంటుంది. దీనికి ఇటీవల April 9వ తేదీన 70 ఇయర్ సెలబ్రేషన్స్ కూడా జరిగినాయి April 9వ తేదీన. సో దీన్ని స్థాపించింది భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో ఈ ఐసీసీఆర్ ఆధ్వర్యంలో యోగా అనేది ఇండియాకు సంబంధించి ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ రకంగా యోగా డే సెలబ్రేషన్స్ కూడా జరిగినాయి. ఇలా వార్తలు నిలిచిన కొన్ని ముఖ్యమైన అంశాలు, వ్యక్తులు. సో ఇది చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ NDRF గురించి చూసుకోండి, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ గురించి చెప్పాను, అది చూసుకోండి. RTA Act 2005 ప్రకారం దాన్ని పబ్లిక్ అథారిటీ కింద, PM CARES ని పబ్లిక్ అథారిటీ కింద గుర్తించలేదు, అందుకోసమే NDRF కి వ్యక్తులు కానీ సంస్థలు కానీ నిధులు ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. ఇవన్నింటినీ కూడా ఒకసారి చార్ట్అవుట్ చేసుకొని చేయండి సరిపోతుంది. నెక్స్ట్ అన్ని కూడా రేపటి వీడియోలు చూద్దాం. థ్యాంక్ యూ.